మీ పేరు? నా పేరు రవికుమార్ అండి, 44వ వార్డు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. పెద్ద ఎత్తున సభలు చేసి జనం చైతన్య పరుస్తూ మేమే అధికారంలోకి వస్తాం మీరు అంటున్నారు. మరేమో పులివెందులనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతాం ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న సభలో చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ సింగిల్గా నుంచుంటే కాపులు ఓట్లు అన్న పడేవి, మళ్ళీ అభిమానులు ఓట్లు పడేవి. ఆయన ఎప్పుడైతే పసుపు జెండా పట్టుకొని ఆయన పొదమే ఆయన ఈయన పొదమే చేసాడో ఆ దేపతో జనసేన ఓట్లే జనసేనకి పడిన పరిస్థితిలోకి వచ్చింది. అతనికి కనీస సంస్కారం కూడా లేని పవన్ కళ్యాణ్ అనకు దొక్కుతాను, పాతాళానికి దొక్కుతాను, గొట్టలోటి తెస్తే నాలుగో పెళ్ళం జగన్ అంటే కొద్దివాళ్ళ దగ్గర నాకు ఇడో ఏంటి ఎలా అసలు ఎలా మాట్లాడాలో కనీస సంస్కారం లేదా? మంచి కుటుంబంలో పుట్టాడు కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా మాట్లాడుతున్నారు అలాగా? చిరంజీవికి తమ్ముడు కదా, ఇతను మాట్లాడే మాటలు చిరంజీవికి ఎఫెక్ట్ అవుతుందని తెలీదా? చిరంజీవి లేదు, ఈడు ఎక్కడున్నాడు అసలు? లేడు కదా, ఈ పవన్ కళ్యాణ్ అనే వాడు లేడు కదా. మరి కనీసం చిరంజీవికి ఏమైనా సహకరించాడా? సహకరించరా? నాగబాబు గారు ఇప్పుడు నా ఎంపీ పదవి కూడా వద్దని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేసిన పరిస్థితి. అనకాపల్లి నుంచి వెనక్కి వచ్చేసాడు, ఇప్పుడు లేడు అసలు అక్కడ. ఇప్పుడు సింగపూర్లో ఉన్నాడు, మామూలుగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కూడా లేడు. ఇక నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు, జనానికి తెలీదా మాట్లా ఎవరికి వేయాలో ఏంటో? నువ్వు సక్రమైన వాడైతే సక్రమంగా వేస్తారు ఓట్లు, నువ్వు సక్రమైన వాడి కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని, హనుమంతుడి పేరు పెట్టుకొని అసలు అలా బిహేవింగ్ చేయొచ్చా? అసలు నీవు నువ్వే ఈ నువ్వెంతా నీ బతికంతా ఇదంతా అదంతా ఆయనకున్న సిమెంట్ ఫ్యాక్టరీలో కూలోడు విలువ చేయడు. భారతీ గారి సిమెంట్ ఫ్యాక్టరీలో కూలోడు విలువ చేయడు. అలాంటి వాడు వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం, వీళ్ళ ఫ్యామిలీని విమర్శించడం, జగనన్నని విమర్శించడం, చెప్పులు చూపించడం, ఎంతవరకు సంస్కారం ఆ పవన్ కళ్యాణ్ అనే వాడికి? అవునా కదండి? ఇది అసలు పొరపాటును కూడా ఇప్పుడు తెలుగుదేశం ఇది గెలవటం వల్ల డిప్యూటీ సీఎం నేనే. నేను కాపునేనండి, నేను కాపునే. చిరంజీవి గారు చుట్టాలు కూడా కాబోయే డిప్యూటీ సీఎం నేనే అని వారు అంటున్నారు. అసలు ఈయన గెలవాలి కదండి, ఈయన గెలవడు. అటే కుప్పంలో కానీ ఇంకో చోట నుంచి చంద్రబాబు నాయుడు గెలవడు, ఇక్కడ మంగళగిరిలో నుంచి ఉంటేనే కొడుకు గెలవడు. అయ్యో పప్పురా బాబు అని చెప్పి కడిగి అవతల పారేశారు, ఎప్పుడో గిన్నె ఖాళీ చేశారు. అసలు జగనన్న కుక్కపిల్ల నుంచే పెడితే కుక్కపిల్ల గెలుస్తుందండి, వాడి గెలవటం ఏంటి? జగనన్న పేరు మీద జనాలు గెలుస్తున్నారు తప్ప ఎవరు టాలెంట్తో ఏం గెలవట్లేదు. జగనన్న కావాలి జనానికి, అంతవరకే. జగనన్న ఇచ్చే పథకాలు కానీ ఏమన్నా పార్టీ చూసిస్తున్నాడా, లేకపోతే పదవులు చూసిస్తున్నాడా, లేదా వాళ్ళు అందరూ పేదలు వాళ్ళు కావాలని ఇస్తున్నారు? పథకాలు ఏవైతే ఉన్నాయో టీడీపీలోకి రావట్లేదు అని అంటున్నారు కదా. మా నాతో వచ్చి అన్నవాడిని నా దగ్గరికి పంపిస్తే తెలుగుదేశం అని బ్యానర్ పెట్టుకున్న వాళ్ళు ఏమేమి లబ్ధి పొందారు, ఇవన్నీ వీళ్ళని ఆ స్థలాల దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపించి 5 సార్లు 6 సార్లు తీసుకుని వెళ్ళి వ్యాన్లు పెట్టి చూపించి వాళ్ళకి ఇచ్చాం. మీరు తెలుగుదేశం జెండాలు అవి కట్టారు, అక్కడ జనసేన జెండాలు కట్టారు, అవన్నీ తీపిచ్చింది నేనే. ఏ పదవికి ఏ పార్టీకి ఇక్కడ సంబంధం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మీకు ఇచ్చారు అంతవరకే. ఇక్కడ ఏ పార్టీది ఏ తెలుగుచ్చినా జెండాలు పెట్టినా ఊరుకోమని చెప్పి తీపిచ్చేసిన నేనే. వైఎస్ఆర్ మీద గారు ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుంది అంటారా? వైఎస్ఆర్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? నాకు అర్థం కాదు. రాష్ట్ర అధ్యక్షుల పదవి స్వీకరించారు కదా వారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కేటాయించే విషయం. షర్మిలానా? ఎప్పుడైతే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిందో ఈ ఫ్యామిలీ నుంచి జనాల మనసులో నుంచి ఆవిడ తుడిచేశారు. ఏం లేదు, రోజా గారు ఆనాడు అన్నాడు కదా, ఆమె సొంత అన్నయ్యకే వెన్నుపోటు పడుస్తానికి ప్రయత్నం చేసింది, ఒక వెన్నుపోటుదారుడితో కలిసి ఇలా చేయటం ఆమెకే ఎంతవరకు సంస్కారం? ఆమె విధేయతగా వదిలేస్తున్నాను అన్నారు రోజా గారు. ఆవిడకి ఉన్న సంస్కారం ఉందా ఏమకే? ఎంత మంచి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి గారాల పుత్రిక అయ్యి ఉండింది, ఇలా చేయొచ్చు అసలు? ఆఖరికి ఆమె కూడా సునీత గారు కూడా ఇదంతా వాళ్ళ ట్రాప్లో నేను పడిపోయి ఇలా చేశానని చెప్పి అంటున్నారు కదా. ఇంకా చంద్రబాబు గారి అస్తం ఉందంటారా? మొత్తం ఆయనదే నడిపేది, జనాలు చెప్పేసి జనాల దగ్గర చెప్పేసిన కోట్లన్నీ ఏం చేసుకుంటాడు, ఇస్తున్నాడు లాక్కొస్తున్నాడు. ఒక వాళ్ళు తెలంగాణను ఆంధ్ర కలిసి ఉన్న రోజుల్లో ఇతను ట్యూబ్లైట్లు అన్నీ తీసి ఎల్ఈడి లైట్లు కొనుక్కొచ్చాడు. మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే 325 రూపాయలు అది 14,500 రూపాయలు పర్ ఎరప్షన్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని లక్షలు కొని ఉంటాడు.
ఎన్ని లక్షల కోట్లు తెంగేశాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ ఏం చేస్తాడండి, ఇలా ఆలని కొనేసి ఆడి మాట చెప్పించుకుంటున్నాడు. అంతేగాని నిజాయితీ ఉన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనేవాడు, కానీ ఆడి ఫ్యామిలీ కానీ ఈ పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీ కానీ మంచిగా మంచి స్వభావం కానీ లేనోడు కాబట్టి ఆడి మాట అంటున్నాడు, ఆడి సంఖలో దూరాడు. జైల్లో ఉంటే జైల్లో పరామర్శించడానికి వెళ్ళాలి, కానీ ఓటు వేసుకోవడానికి వెళ్ళకూడదు కదా. పార్టీ పరంగా కాపులు ఏమైపోవాలండి, ఇలా చేస్తే కాపులు అనే పేరుని అడ్డం పెట్టుకున్నప్పుడు కాపులు అందరికీ వ్యతిరేక అవ్వకూడదు కదా. తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు అక్కడన్నా కాపు, ఏ అలాంటి మా మీ కాపులో నాకు ఓట్లు వేయట్లేదంటే ఎందుకు వేస్తారు? తెలుగుదేశం మాటలు మాట్లాడతావు, చెప్పులు చూపిస్తా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ తరిమి కొడతామంటే ఒకసారి రమ్మనండి విడిగా, సెక్యూరిటీ లేకుండా పోలీసు వాళ్ళు తిడతాం, వాళ్ళు తిడతాం, వీళ్ళు తిడతాం, వీడిగా సెక్యూరిటీ లేకుండా మన చిన్నపిల్లలు అంటారు. ఇప్పుడు మీరు అట్లా అన్నప్పుడు పవన్ మన జగన్ గారు కూడా ఇక్కడ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు పరదాల ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, మరి ఏంటి అన్నారు పరదాల ముఖ్యమంత్రి పేడుకోవైనా పరదాలు కట్టుకొని వెళ్తారు అని పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక విషయం చెప్పడం జరిగింది. సెక్యూరిటీ పర్సన్ అయినా అంటే మీరు దీనికి ఎలా స్పందిస్తారు? నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు పరదాల ముఖ్యమంత్రి అని మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అంటే సైడ్లలో జగన్ గారు వెళ్తుంటే సైడ్లలో ఎవరికి కనిపించకుండా పరదాలు కట్టేసి మీటింగ్లోకి వెళ్తాడు ఎవరికి కనిపించకుండా అని వారు ఒక మాట. ఎవరు కనిపించకుండా అంటే ఇప్పుడు ఈయన అదేంటే అతను వ్యాన్ దాని పేరేంటే వరాహి వ్యాన్ వేసుకొచ్చాడు, పబ్లిక్ వ్యాన్ వచ్చాడా, ఇటేపు వాళ్ళ జనం వెనక ముందు అన్నీ వాళ్ళ జనం పెట్టి మళ్ళీ కింద కూడా లోపల సెక్యూరిటీ పెట్టుకొని ఇతని దగ్గర గన్ పెట్టుకొని వెనక ఎక్కి పైన నుంచొని మాట్లాడాడు. ఎన్నిసార్లు ఇలా తడుముకున్నాడు అట్ట అవి చూడండి, అవి జారిపోతుంటే గన్నా. అవును మరి ఈనాటి దగ్గర ఆగింది కదా, ఆగినప్పుడు నేను ఆ పక్క బిల్డింగ్లో నేను మోడర్న్ బిల్డింగ్లో ఉన్నా, మాట్లాడితే ఇలా అంటున్నాడు జారిపోతుంది అది ఆ గన్ను. అది కాదండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారులు తప్పు కదా, అది అసలు ముఖ్యమంత్రి హోదా వాళ్ళు నవన జరుగుతారు. ఇప్పుడు ఆజీఫ్ గారు ఉన్నారు, ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే అవ్వలేదు, ఆయన ఎవరైనా కానీ ఆడు ఈడు అంటారా? ఒక ఒక పద్ధతిగా మాట్లాడాలి, ఏదైనా ఇలా ఉండాలి, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రాణాపల్ వెళ్ళేంత మాత్రాన అతను పైకి రాడు. తరిమి కొడతారా మరి ఈసారి? పక్కాగా అసలు ఒక సీటు కూడా చంద్రబాబు నాయుడుకి కూడా ఒక సీటు కూడా రాదనే నా అభిప్రాయం. ఇదివరకు 23 వచ్చింది కదా, 2-3 కలిపితే 5 కూడా రావు. అంతేంటారా? పక్కాగా అతను అసలు గెలవడు అనుకోండి, ఆయన 3 చోట్ల నుంచి 5 చోట్ల నుంచి అతను గెలవడు. ఇదంతా అక్కడ ఏమైందండి, తమిళనాడులో ఎన్ని చోట్ల నుంచి 28 చోట్ల ఒక్కసారి గెలిచాడా? ఎన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయి? ఇతను నమ్ముకొని ఎంతమంది నాశనం అయిపోయారు, ఆస్తులు అమ్ముకొని నుంచున్నారు అక్కడ. మరి ఎవరో అందరూ నాశనం, సర్వనాశనం అయిపోయారు అక్కడ. ఎంతమంది అండి పబ్లిక్గా తిడుతున్న వాళ్ళు? మొత్తానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. అసలు ఇంకెప్పుడు వైసీపీ అనండి, ప్రతిపక్షం ఉండదు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎంత కాలం ఉన్నా కానీ ఆయన బతికున్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రి, ఇంకొకళ్ళు ఎవరు రారు. ఈ చంద్రబాబు నాయుడు ఎలుగు వస్తుంది లేకపోతే పవన్ కళ్యాణ్ ఎలుగు వస్తుందని లెక్కేసుకోవద్దు అసలు. వీళ్ళు నోటి దూరుసు నాయకులు వీళ్ళందరూ, వీళ్ళకి రావు. ఆ ముందు నాయకుడు అనేవాడికి సహనం సంస్కారం రెండూ ఉండాలి, ఈ రెండూ లేవు. అహంకారపూరిత మాటలు ఇలా మాట్లాడినోడు ఎవడు పైకి రాలేదు. మనం 4 ఉన్నాం, ఒకళ్ళు నోరు చేసుకుంటుంటే అతను ఏం చేస్తారు? మిగతా 3 వాళ్ళు వదిలేస్తారా వదిలేరా? అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం అంతా పట్టించుకుంటుందా? అలాంటి వాడిని పట్టించుకోదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదలకు, భాగ్యవంతులకు, నిరుపేదలకు అందరికి కూడా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి 151 పోయిన సంవత్సరం పోయిన ట్రిప్పులు వచ్చింది, ఇతడు 175 రావాలి, 25 MPలు రావాలి. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, వచ్చేసాం చంద్రబాబుకి 2025లో పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతి ఇస్తా అని చెప్తున్నారు. చంద్రబాబు వచ్చినా కూడా చేయడు వాడు ఎప్పుడు తాత్కాలిక మనిషే. ఎలుగొండ ప్రాజెక్టు ఒంగోలు పోయినప్పుడల్లా, మార్కపురం పోయినప్పుడల్లా ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మీకు అంగీకారం చేస్తానన్నాడు. ఒక్క మీటర్ కూడా సొరంగం దవ్వీలా. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 8 మీటర్లు సొరంగం తెచ్చాడు, సొరంగం కూడా అయిపోయింది. రేపు 6వ తారీఖు ఎలుగొండ ప్రాజెక్టు దగ్గర కొత్తూరు ఉంది, కొత్తూరుకి వెళ్ళి ఆ ప్రజలకు అంకితం చేస్తాడు. మళ్ళీ అవకాశం ఇవ్వండి, డ్రాపులు బ్రిడ్జీలు రోడ్లు ఉన్న కాడ బ్రిడ్జీలు అవి కట్టాలిగా కడతాం. మీకు ఈ తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు ఎలుగొండ ప్రాజెక్టు కొరత వచ్చేస్తేనే, నీళ్ళు వస్తాయి వానలు పడితేనే శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళు దీన్ని నింపి మీ అందరికి అంకితం చేస్తానని చెబుతారు. రేపు 6 వెళ్తున్నాడు, ఎక్కడ
ఎడబెల్లి దగ్గర కొత్తూరు, కొత్తూరు దగ్గరనే ప్రాజెక్టు కొంచెం పోల్సంపై ప్రాజెక్టు కట్టేది, ప్రజలకు అంకితం చేస్తాడు. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయి? మా ఇంట్లో మా పిల్లలకు ఫీజు 2 మీటర్ పడుతున్నాయి, స్టోర్ బియ్యం పోతున్నాయి, మా కోళ్ళకు డోకర్ గ్రూప్ తరఫున వస్తున్నాయి, మాకు అందుతున్నాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 175 రావాలా? బాగుంటది, బాగుంటది. వచ్చే ఆయన పథకాలు అనుకున్న పథకాలు చేస్తాడు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు 2018-2014 మీ అప్పులను తీరుస్తాను, ఆడపిల్లల బంగారమంత బ్యాంకులను తెస్తానన్నాడు. రైతు రుణమాఫీ జరగలేదు, బంగారం తేయాలి. బంగారం ఇడిపించుకున్న వాళ్ళు ఇడిపించుకున్నారు, ఇడిపించుకున్న వాళ్ళు బ్యాంకుల తాకట్టు కింద పోయింది. అది అతను మోసపూరిత హామీలు అతను చేసేది. లోకేష్ ఎమ్మెల్యే కాకముందే 3 పదవులు ఇచ్చాడు. మొన్న అతని చేతిలో ఆర్కే రామకృష్ణ చేతిలో ఓడిపోయాడు. ఈ తడవ మరుగుడ లావణి చేతిలో ఇంకా డిపాజిట్ లేకుండా ఓడిపోతాడు. లోకేష్ కూడా, చంద్రబాబు కూడా కుప్పంలో 45,000 దొంగోట్లు తీసేసాడు. కుప్పం మున్సిపాలిటీ చేశాడు, ఆర్డీఓ ఆఫీసు పెట్టాడు, కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు. కుప్పంలో కూడా ఈ తడవ చంద్రబాబు బాగా డౌన్గా ఓడిపోతాడు. అబ్బా కొడుకు ఇద్దరు నెత్తిని ముసుకేసుకొని రావాలి. మేమే అధికారంలో కోసం అంటారు కదా మరి, ఎవరు ఆ మాట చెబుతారు? ప్రతి ఒక్కరు అంతే, ఓడిపోయినోడు గెలిచినోడు ఇద్దరు డబ్బులు ఖర్చు పెడతాడు కదా, మరి గెలిచినోడు సంతోషపడతాడు, ఓడిపోయినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఆడాడోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నాగబాబు వాళ్ళ, పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఆడ ఎంపీ 7 నియోజకవర్గాల్లో ఎరిఫిషన్ చేయించుకుంటే ఆడ ఓడిపోతాడని చెబితే నాగబాబు హైదరాబాద్ కూడా వెళ్ళిపోయాడు. ఇల్లు ఖాళీ చేసి అనకాపల్లి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికి ఆడ సీటు ప్రకటించలే, నాది పలానా నియోజకవర్గం అని. ఈ తడ పవన్ కళ్యాణ్ పని కూడా అదే. అరిరాగం జోగయ్య పవన్ కళ్యాణ్ 2 నెలలు సీఎం అయితే నాయుడులో చూడాలన్నారు. కాపులు, నాయుడు, బల్జ, తెలగ, 4 అంటర్కోళము. అరిరాగం జోగయ్య కూడా కొడుకు నిన్న వైసీపీలో చేరాడు. ముద్రగడ పద్మనాభం కొడుకు కూడా ఆయన 4 ఏళ్ళు నిర్బంధంలో పెట్టారు. ముద్రగడ పద్మనాభం కొడుకు చిన్న ఆయన కూడా రేపు వైసీపీలోకి వస్తున్నాడు. అది సంక్షేమ పథకాలు బాగా చేస్తాడు. మళ్ళీ జగనే రావాలి. రైట్, ఓకే కాక. ఎడుగురు సంధించి రాజశేఖర రెడ్డి కొడుకు, ఎడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నాన్న రాజారెడ్డి, రాజారెడ్డి నాన్న పుల్లారెడ్డి, పుల్లారెడ్డి నాన్న వెంకటరెడ్డి.